నిరుద్యోగుల సమస్యలను బిఆర్ఎస్ పట్టించుకోలేదు రెండుసార్లు కోరి కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నామన్న రేవంత్ రెడ్డి కొలులిస్తూ ఉంటే బిఆర్ఎస్ కడుపు మండుతోందన్న సీఎం కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న భట్టి దశాబ్ద కాలం డిఎస్సి గురించి ఆలోచన చేయలేదని ఆగ్రహం విద్వంస పాలనతో ఏపీకి తీరని నష్టం సుపరిపాలనతో వచ్చే లాభాలను ప్రజలు చూస్తున్నారన్న చంద్రబాబు హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభ సూచకమని వెల్లడి ఏపీలాగే హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చాయి పేపర్ బ్యాలెట్ల అంశంపై కీలక కామెంట్స్ చేసిన వైఎస్ జగన్ అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తున్నాయని ట్వీట్ బ్యాంక్ గ్యారంటీ విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానం ఉంటుంది కొన్ని చోట్ల 100% ఉందన్న మంత్రి ఉత్తమ్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సన్నబియ్యానికి డిమాండ్ ఉందని స్పష్టం ఏపీలో వాలంటీర్లు ఉంటారు రేపటి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ దృష్టి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన మంత్రి నిమ్మల గెలుపుపై నేతలకు దిశానిర్దేశం విజయవాడ ఇంద్రకీలాద్రిలో అధికారులపై వేటు మూలా నక్షత్రం రోజున అంతరాలయంలో దర్శనం చేసుకున్న సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డిని సస్పెండ్ చేసిన ఈవో రామారావు ఇంద్రకీలాద్రిపై ఒక్కసారిగా పెరిగిన భక్తులు పోలీసులకు తలనొప్పిగా మారిన వీఐపీ ప్రోటోకాల్ రగడ గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న తిరుమలగిరులు అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు గజవాహనంపై భక్తులకు దర్శనం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు పీఎం గరీబ్ కళ్యాణ యోజనకు 17,282 కోట్లు 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్న అశ్విని వైష్ణవ్ ఢిల్లీ సీఎం అతీషి లగేజ్ ని బయటపడేశారని ఆప్ ఆరోపణ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఈ విధంగా చేశారంటూ విమర్శలు ముఖ్యమంత్రి అడుగుపెట్టిన 2 రోజులకే ఘటన కాసేపట్లో ఈసీ ఆఫీస్ కు కాంగ్రెస్ నేతల బృందం హర్యానా ఫలితాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్న హస్తం నేతలు బీజేపీలో చేరిన కేరళ మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ నుంచి సభ్యత్వం స్వీకరణ ఆ రాష్ట్ర క్యాడర్లో తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా రికార్డ్ బీజేపీలోకి రిటర్న్ అయిన సావిత్రి జిందాల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన భారతీయ సంపన్నురాలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాషాయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటన హర్యానాలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో పెరిగిన బలం ఆర్జికర్ అత్యాచార ఘటనపై న్యాయం చేయాలని వైద్యుల నిరాహార దీక్ష ట్రనీ డాక్టర్ల దగ్గరకు వెళ్లి సంఘీభావం తెలిపిన బెంగాల్ గవర్నర్ జమ్మూలో జవాన్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉగ్రవాదులు సైనికుడి పార్థివ దేహానికి అధికారుల నివాళులు